అండి, నేను వీరమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఏపరం చేశాను కదండి, ఆ ఎలుతురులో మీకు చూపెడుతున్నాను కృష్ణేని. ఎంత చక్కగా కనపడుతున్నాడు చూడండి. వీడియోలో అయితే చెప్తానే ఉంటున్నారు కదండి, కృష్ణుడి బొమ్మను అయితే ఇల్లు కొనుక్కొచ్చాను. అయితే ఇలా పెట్టుకొని అలంకరణ చేసుకోవాలనిపించింది, అందుకని ఇలా అలంకరణ చేశానండి. అంటే సింపుల్గా చేశాను,
ఎలా ఉందో ఏంటిదో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి, కామెంట్ అయితే చేయండి. కృష్ణయ్య నచ్చాడా, అలంకరణ నచ్చిందా? చూసారు కదండి, సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. మా ఇంటి ముందు లైట్లు అవన్నీ వేసేసి చక్కగా ఎలుతురులో కృష్ణయ్యని అయితే కూర్చోబెట్టుకొని మా ఇంటి తులసమ్మ దగ్గర చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. నాకు ఇంట్లో విగ్రహం కానీ పటం కానీ లేదండి కృష్ణుడిది, అందుకని నేను బయట తులసమ్మ దగ్గర కృష్ణుడిని పెట్టుకొని, పెద్ద కృష్ణుడు ఉన్నాడైతే ఈ కృష్ణుని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గా చేసుకున్నానండి, ఊరికి వెళ్ళి వచ్చాను. లేకపోతే ఇంకా బాగా అలంకరణ చేసి చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నేను ఊరికి వెళ్ళి వచ్చేసరికి నాకు 5 అయిపోయిందండి, అందుకని నాకు కుదరలేదండి. ఇక అది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా కృష్ణయ్యని అయితే మా ఇంటి తులసమ్మ దగ్గర అయితే కృష్ణయ్యని ఇలా పెట్టుకొని దీపారాధన అయితే చేశానండి. సింపుల్గా పూజ చేశాను, అంతమంది ఏం లేదండి. డెకరేషన్ కూడా ఎక్కువ చేయలేదు, సింపుల్గా చేసుకున్నాను. ఇక అది ఫ్రెండ్స్, ఇవాళ కృష్ణాష్టమి కదా, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, అందరికీ కృష్ణాష్టమి అందరూ శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఆ కృష్ణ ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నేను ఉండాలి. అందరూ చల్లగా ఉండి మళ్ళీ సంవత్సరం ఇలానే పూజ చేసుకోవాలండి. ఇక అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ఉంటా. బాయ్ అండి.